ముందుకు వెళ్తోంది అనేది కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు స్థాయి ఏదైతే నాగాలాండ్ కావచ్చు మణిపూర్ కావచ్చు వాటి కంటే కూడా చివరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించేది కానీ ప్రస్తుతం అయితే ముప్పై రెండు వేల ఏడు వందల కోట్లు దానికి సంబంధించున్న పరిస్థితి ఈ దీని గురించి ఏం చెప్తారు సార్ ఏ బడ్జెట్ పేపర్ అందరికీ నమస్కారం అండి సార్ మిగతా జనసేన నాయకులు బీజేపీ నాయకులకి ఏ బడ్జెట్లోనేనండి మన డెమోక్రటిక్ కంట్రీస్లో బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడు ఏ బడ్జెట్లోనైనా క్యాపిటల్ ఎక్స్పెండేచర్ బాగా ఉండాలండి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఉంటే దాన్ని బాగా ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఆ శాఖలు పనిచేస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ అనే ఒక పార్ట్ని విస్మరించి అతను ఏదో బటన్ నొక్కడు లేకపోతే ఇంకా తను నచ్చినట్టు చేయడం అంటే ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉంటాయండి ఒక గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉంటాయి ప్రాథమికంగా ఏంటంటే అండి చాలామంది విస్మరిస్తాం చాలామంది నోటీసులు లేదు చాణక్యుడు చెప్పాడండి ఒక మాట చెప్పాడు చాణిక్యుడు ఏం చెప్పాడంటే ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీసు మొదట ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ చాణిక్యుడి మాట నా మాట కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఐదేళ్ళు శాలరీస్ ఎప్పుడు ఇచ్చాడండి మొదటి వీక్లో కానీ ఒక టెన్ డేస్లో కానీ ఇప్పుడు ఇచ్చాడా ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు ఎంతకాలం పెట్టాడు అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షను ఇవి జరిగితే ఏమవుతుందంటే దానివల్ల జిఎస్టీ పెరుగుతుంది దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ఉపాధి దొరుకుతుంది ప్రజల ఉపా పని దొరుకుతుంది ఇటు జిఎస్టీ వస్తుంది ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అతను విస్మరించాడు అతను అతనికి ఆ ప్రిన్సిపల్ తెలియదు అసలు అతనికి ఆ దాని గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు ఎవరు చెప్పినా వినడు అతను అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రొసీజర్ తెలుసు ఒక పద్ధతి తెలుసు అని మనం డిస్కస్ చేయడం కూడా అనవసరం అండి ఈ ఈజ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది డెమోక్రటిక్ పాలిటిక్స్ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండి అది నా నా అబ్జర్వేషన్ అది నేను తిరిగాను నేను చూశాను నేను క్లోజ్గా అస్సలు తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఇంగిత ఆలోచన కూడా అతనికి లేదండి గతంలో అక్కడ ఏంటి ఏ విధంగా ఉండేది బడ్జెట్ రూపకల్పన కావచ్చు ఇవన్నీ ఎట్లా జరిగేవి ఎట్లా ఉండేది ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అవుతు అయ్యేవారా ఏంటి అసలు ఎప్పుడైనా బడ్జెట్ ప్రిపరేషన్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తాయి వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకు కావాల్సిన వ్యూహాలు వాళ్ళు ప్రా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్లాన్స్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అని చెప్తారు ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయారిటీస్ ఆయన చెప్తాడు ఆయన ఇలాగ ఒక పెద్ద డెలిపరేషన్ జరుగుతాయండి వివిధ శాఖల మధ్య కింద లెవెల్ కూడా జరుగుతాయి జిల్లా స్థాయిలో జరుగుతాయి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు కలెక్టర్స్ ఒపీనియన్ తీసుకుంటారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఒపీనియన్ తీసుకుంటారు ఇదంతా కల్మినేషన్ ఆఫ్ ఆల్ ది వ్యూస్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ బడ్జెట్ ప్రిపరేషన్ అసలు ఆ ప్రొసీజర్ లేదండి కేవలం తాడేపల్లి ఇంట్లో కూర్చోవటం తనకు నచ్చిన ప్రయారిటీస్ చెప్పేయటం తనకున్న ఏంటో అవన్నీ తెలిసిందే కదా తెలియదు దాని గురించి ఈరోజు మీరు గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేశారు రావట్లేదు డిస్క్వాలిఫై చేయాలి సో ఆ సభ్యులు ఎవరు రావట్లేదు సో ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండి ఉపయోగం ఏంటి నేను నేను సార్ ఎస్ ఎస్ నేను రాజ్యాంగం రాజ్యాంగంలో ఈరోజు గవర్నర్ గారు హెడ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ అండి అవును భారత రాజ్యాంగంలో అసెంబ్లీకి హెడ్ అంటే గవర్నర్ ఆయన సమన్ చేశాడు హౌస్ని సమన్ చేసి సభ్యులందరూ వచ్చి కూర్చొని రాష్ట్ర బడ్జెట్ మాట్లాడుకోండి పెట్టుకోండి అని చెప్పి ఆయన సమం చేశాడు ఆయన ఆజ్ఞ మేరకు ఈరోజు సభ అంతా వచ్చింది వాళ్ళు రెండు రోజుల ముందే ఏం చెప్పారండి మేము సభకు రామని చెప్పారు అంటే ప్రజాస్వామ్యంలో ఒక గవర్నర్ గారి సమన్స్ని రిజెక్ట్ చేయటం నేను కోర్టుకి అలా కోర్టు సమన్ చేస్తండి మీకు కానీ నాకు కానీ లేకపోతే మన డిబేట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ప్రజలు కోర్టు సమన్ చేస్తే సమన్స్ కి హాజరయ్యి లేదా అడ్వకేట్ ద్వారా లేదా సంబడిఎల్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేసుకుని వాయిదా కోరుతాం అయితే అసలు రాకపోతే వారెంట్ ఇష్యూ అయిందండి కోర్టులో అదేవిధంగా గవర్నర్ గారి ఆదేశాలను రాజ్యాంగంలో గవర్నర్ గారు చేసే సమన్ ని వాళ్ళు విస్మరించారు ధిక్కరించారు ఒక రకంగా చెప్పాలంటే కారణాలు చెప్పొచ్చు వచ్చి ప్రొటెస్ట్ చేయచ్చు ఆయన్ని అది అసెంబ్లీ అనేది దేవాలయం అండి రాజ్యాంగ దేవాలయం ప్రజాస్వామ్య దేవాలయము ఒక ప్రజాస్వామ్య దేవాలయాన్ని దానికి గవర్నర్ గారు ఇచ్చిన ఒక ఆదేశాన్ని సమ్మని వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేయొచ్చు వాళ్ళ ఆలోచన చెప్పొచ్చు లేకపోతే బైకాట్ చేయొచ్చు అది వేరే అంశం అసలు మేము రావని చెప్పే ధైర్యం ఏంటండి వాళ్ళకి దిస్ క్లియర్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది ప్రొసీజర్స్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది ఆల్ నామ్స్ అందువల్ల గవర్నర్ గారు తన అధికారాన్ని